పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం అయిన కోటేశ్వర దుర్గాపురం గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాస్ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్ గారిని ఆ గ్రామ ప్రజలు, మాకు సిమెంట్ రోడ్లు లేవు, వీధి దీపాలు వెలగడం లేదు, రోడ్లు బాగోలేదు అని అడిగారు. వెంటనే అధికారులు పిలిచి ప్రజలు అడిగిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మన చిత్తరేని ప్రభాకర్ గారికి మీరు ఏమి వినవించుకున్నారు, ఆయన ఏ సమస్యలు పరిష్కరిస్తానన్నారని ఒక సవివరంగా చెప్పండి. రోడ్లు గురించి మా ఊర్లో ప్రతి రోడ్డు క్షుణ్ణంగా పరిశీలించారండి ఆయన, పరిశీలించి గ్రామంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీను సిమెంట్ రోడ్లు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని ప్రకటించారండి. దాని అధికారులతో కూడా సమీక్ష జరిపారండి. జరిపే రేపు సంక్రాంతి నెలకల్లా మీకు రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యతనాలని హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే కొన్ని వర్గాల వారికి ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఇస్తామని చెప్పారండి. అలాగే పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తామన్నారండి. వీధి లైట్ సమస్య కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. అది కూడా సంబంధిత అధికారులను పిలిపించి అడగడం జరిగిందండి. మా ఊర్లో ఉన్న ప్రతి సమస్యకి ఒక హామీ ఇవ్వడం జరిగిందండి. ఇంకా హాస్పిటల్ కూడా ఒకరిద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అడగడం జరిగిందండి. అది కూడా ఇవ్వడం ఇస్తామని హామీ ఇచ్చారు. మేము అడిగిన ప్రతి సమస్యని కూడా నెమ్మదిగా విని వాటికి మంచి సొల్యూషన్ ఇచ్చారండి. మేము ఎమ్మెల్యే గారే ఇచ్చిన హామీలతో మా గ్రామ ప్రజలు మేమంతా చాలా సంతోషంగా మాకు పండగ చేసినట్టుంది.